హాస్పిటల్ లో చనిపోయినటువంటి సంఖ్య ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉందని చెప్పి నిన్నే చెప్పాను ఇప్పుడు సమాన విసృత్తు పేరు సహా బయటపడుతున్నారు 23 మంది చనిపోయారు దీనిలో ఒకటి కే బాలు తిరుపతి జయచంద్ర తిరుపతి పిఎస్ రామారావు చంద్రగిరి రమేష్ బాబు చందారెడ్డి కాలనీ తిరుపతి భువనేశ్వర బాబు చిత్తూరు కలందర్ కుక్కలదొడ్డి రమణాచారి పీడేరు ఎన్ ప్రభాకర్ ఎస్ మహేంద్ర ఎస్ సాహిద్ గయ్యంద్ర బాబు పొగునూరు పుష్పలత కలిగిరి మహమ్మద్ బాషా మదనపల్లి వేణుగోపాల్ సదం గౌడ్ బాషా పొగునూరు రాజమ్మ మేదవాలపల్లి మన్మోహన్ రెడ్డి కుందూరు దేవేంద్ర రెడ్డి ఎలవారిపల్లి సుబ్రహ్మణ్యం బి సులోచన కలకడ తనుజ రాజేంద్ర ఏడుకొంట ఫజులాల్ దామోచరు వెంకట సుబ్బయ్య రాజంపేట ఈ 23 మంది చనిపోయిన విషయం నేను చెప్తా ఉన్నా దాని అబద్ధం తెలుసుకోమని చెప్పాను నేను చెప్పానంటే దురదృష్టం చనిపోయింది చాలా బాధపడతాం అందరం ఈ బాధ రాకూడదు ఈ కోవిడ్ మహమ్మారిని చంపేస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలు చెప్పరు ఒకటి రెండవది ఈ ఆక్సిజన్ కేవలం 5 నిమిషాల్లోనే పరిమితం అయింది అని అంటున్నారు 5 నిమిషాలు కాదు 15 నుంచి 45 నిమిషాల దాకా ఆక్సిజన్ లేకుండా బతకగలరు అలాంటి చనిపోవాలంటే అర్థం ఆక్సిజన్ దీనికి లేదు అంటే కరెక్ట్ టైంలో నిమిషాల పక్కన వస్తుందా రెండు రోజుల ముందు ఆక్సిజన్ తెప్పించుకోరా ఆక్సిజన్ ఎంత ప్రమాదం 48 అవర్స్ ముందు స్టాక్ ఉండాలి లేకపోతే పరిస్థితి సాధ్యం కాదు అంటే మీరు మందులు దొరకపోయారు నేను మందులు సరిగ్గా లేవు ఆక్సిజన్ వెంటిలేటర్స్ సప్లై చేయకపోతే గవర్నమెంట్ ఎందుకని ఈ గవర్నమెంట్ ఎందుకు మనకు వస్తుంది ఆక్సిజన్ సప్లై చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం గట్టి కడగలేకపోతున్నాయి మాకు 800 టన్నులు కావాలని అడుగుతా ఉంటే వాళ్ళు 500 టన్నులు ఇస్తామంటే మీరు ఎందుకు కడగలేకపోతున్నారు తెలంగాణ అంతే ఢిల్లీ అంతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా వాళ్ళు 6 లక్షల భ్రమలు సృష్టించారు 42 ఇయర్స్ వరకు మేము వ్యాక్సిన్ అని చెప్పి భ్రమలు కల్పించారు సో వాళ్ళకి కదట్టుంది అంటే నీ వ్యాక్సిన్ తయారు చేయడంలో ఒక అవగాహన లేదు పోనీ లేకపోతే సైన్స్ అది సంకేతం అది ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఏ ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయలేదా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పద్ధతి చేయలేదా బెడ్స్ లేకుండా కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంతేందుకు వైసీపీ వాళ్ళకి పెద్ద మార్క్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద పెండింగ్ పంటపాలు ఉన్నాయి కదా టీడీపీలు కట్టాలు ఉన్నాయి కదా అవన్నీ వైఎస్ఆర్ సెంటర్కి ఇవ్వండి ఇందుకు ఇవ్వకూడదు తిరుపతిలోనే బ్రహ్మాండంగా అటువంటి మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుంటే 10,000 మంది ఐసోలేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటెండ్ చేయొచ్చు అటెండ్ మీరు చేయకపోగా నిజంగా చేస్తున్నారు చివరికి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీని కూడా కులాలు అప్పగించేటువంటి స్థాయికి దిగజారిపోయారంటే ఎంత హీన స్థాయికి దిగజారిపోయింది అర్థం చేసుకోవచ్చు దీనిలో కదా మనం లెక్కేసుకోవాల్సింది రాజకీయాలు కొట్లాడుకోండి కాబట్టి నాకు ఇబ్బంది మనం కొట్లాడుకోవాలి కానీ వ్యాక్సిన్ మహమ్మారిని కాపాడడానికి రాజకీయాలు ఫైట్ చేద్దామంటే అబద్ధాలు చెప్పి చేస్తా ఉన్నారు ఒక కమిటీ అన్నారు ఏ కమిటీ ఏం చేస్తుంది రీరైటింగ్ ది కమిటీ రేపు సీఎం ఆఫీస్ ఏం చెప్తుందో ఆ రిపోర్టే కమిటీ ఇస్తుంది తప్ప సొంతంగా రిపోర్ట్ ఇవ్వలేరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ 3 మంది కమిటీ కూడా రేపు ముఖ్యమంత్రి రాసిద్దాన్ని రాస్తారు తప్ప ఇంకోటి కానీ కాదు అది ఈ కమిటీని వేస్ట్ నిజాయితీ పెద్దది పట్టండి నిన్న మంత్రి కూడా చెప్తా ఉన్నారు ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేసింది నేను ఇస్తాను కదా దీన్ని బట్టి అసమర్థత ఒప్పుకోండి లోపాలను గుర్తించండి సమర్థత సాగించుకోండి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పొలిటికల్గా ఫైట్ చేసి రావాల్సి సంపాదించుకోండి అంతేగాని మీ అసమర్థం కల్పించుకొని కేంద్ర ప్రభుత్వం పోరాటం సాగించలేక ఆ కోపం తీసుకొచ్చి ఇటు ప్రతిపక్ష నాయకుల పైన డాక్టర్ల పైన హాస్పిటల్ పైన పడేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రం బాధ్యత ప్రవర్తించి ప్రజల కాపాడడం కోరుతా ఉన్నాను.